హైదరాబాద్ బేగం బజార్ లో పరువు హత్య కేసులో మృతుడు నీరజ్ భార్య సంజన ధర్నా చేపట్టింది. 2 నెలల కుమారుడితో బంధువులతో కలిసి ధర్నాకు దిగింది. తన భర్తను చంపిన వారిని ఉరితీయాలంటూ డిమాండ్ చేసింది. తన సోదరులే నీరజ్ ను చంపారు అని, 7 కాలంగా చంపుతామంటూ బెదిరిస్తున్నారు అని ఆమె చెప్పింది. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వారు పెడచెవిన పెట్టారు అని, ఇప్పుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అని ఆవేదన వ్యక్తం చేసింది. షా ఇనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు వ్యక్తులు నీరజ్ ను వెంటాడి కత్తులతో పొడిచి చంపిన సంగతి తెలిసిందే. హత్యకు సంబంధించి ఇప్పటికే 5 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని గుర్తించి సంజనను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలోనే సంజన ఆమె బంధువులు గంటపాటు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిందితుల్ని తమ ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. శిక్ష పడేలా చూస్తామంటూ అధికారులు ఎమ్మెల్యే రాజాసింగ్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇటు హత్య నేపథ్యంలో వ్యాపారులు బేగం బజార్ బంద్ కు పిలుపునిచ్చారు. హత్య ఘటనపై సంజన తల్లి సోదరి స్పందించారు. తన కూతురు జీవితాన్ని నాశనం చేశారు అని తల్లి మధుబాయి ఆవేదన వ్యక్తం చేసింది. హత్య చేసిన వాళ్లను ఉరితీయాలని డిమాండ్ చేసింది. తన కుమారులకు హత్యతో ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. తన కూతురు అల్లుణ్ణి చంపుతామంటూ కొందరు బెదిరించారు అని, వాళ్లెవరో కూడా తెలియదని చెప్పింది. హత్య సమయంలో తన కొడుకు రితేష్, తన బావ కుమారులు 4 ఇంట్లోనే ఉన్నారు అని పేర్కొంది. హత్య విషయం తెలిసి భయపడి పారిపోయారు అని చెప్పింది. సంజనతో 7 నుంచి మాటలు లేవని ఆమె సోదరి మమత చెప్పింది. అమ్మ ఆరోగ్యం బాగోలేకపోవడంతో 2 తనతో మాట్లాడుతోందని తెలిపింది. ప్రేమ వివాహం ఇష్టం లేకనే ఆమెను దూరం పెట్టామని, భర్తతో కలిసి సంతోషంగా ఉండాలని కోరుకున్నామని చెప్పింది. హత్యతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఆమె వివరించింది. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ.